పందిలో ఒక్కడు మనసన్నా గారికి ఒక్కడన్నా ఓటేయకపోతాడని ప్రయత్నం చేశాంట అర్జుడు. వాడు కార్యకర్త. ఆ కార్యకర్త అంటే మీకు ఎప్పుడూ లోకువే. ఇలాగే కాదు, ఏ పార్టీకైనా ఏ జెండాకైనా కార్యకర్త అంటే పనికి మాలిన వాడు అని వాళ్ళ ఉద్దేశం. కార్యకర్త అంటే ఏమండి అంత వికలితనమే. నేను నవ్వే వాళ్ళకో తర్వాత చెప్తాను, చివరి చెప్తాను. సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వడం దీనికి. విషయం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతమంది మన పార్టీలో ముందు ఇప్పుడు కొంతమంది ఫేస్ ఇప్పుడు ఏమంటారు చూడు, చాలామంది దయచేసి కాల్ చేయొద్దండి, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు, దయచేసి కాల్ చేయొద్దు ఎవరు, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. మీరు కాల్ చేయడం వల్ల లైవ్ కట్ అవుతుంది. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కాల్ చేయొద్దు. మేము తర్వాత లిఫ్ట్ చేస్తాను ఫోను, లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తాను. అప్పుడు దయచేసి అప్పుడు దాకా కాల్ చేయొద్దు. దయచేసి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి చాలామంది నాయకులలో గోడ దూకిని వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జనరల్గా ఏమంటాం మనం, ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత నా కార్యకర్తలకి మా పార్టీ వాళ్ళకి మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కార్యకర్తల యొక్క వృద్ధియే మా కార్యకర్తల యొక్క అభివృద్ధే మా లక్ష్యం అంటారు. కార్యకర్తల యొక్క అభివృద్ధి అంటే ఏంటి? మీరు ఎదిగి పెద్ద పెద్ద సీట్లలో మీరు కూర్చొని కార్యకర్త కింద ఉండి బిస్కెట్లు వేస్తూ ఉంటే బిస్కెట్లు పెట్టుకొని మా సార్ సూపరు మా సార్ డోపర్ అని పొగడాలా, ఇదే కార్యకర్త అంటే. కార్యకర్త అంటే మీ దృష్టిలో మీరు పెంచుకునే పెంపుడు కుక్క, పెంచుకునే పెంపుడు కుక్కలనే ఏంటి అర్థం? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. మీ ఉద్దేశాలు ఏంటంటే, సార్ మేము మోనార్కులం, అధికారాలు రానంత వరకు మేము మామూలు వ్యక్తులే, అధికారాలు రాగానే మేము పెద్దవాళ్ళం, మేము మహానుభావులం, మేము దైవాంశ సంభూతులం, కాబట్టి మేము ఇచ్చిన వాడే పదవిలో ఉండాలి, మీరు చెప్పిన వాడే పైన ఉండాలి. మిమ్మల్ని ఎవడు వ్యతిరేకించినా వాళ్ళు బెదిరిస్తారు, బామాలు పెడతారు, ఇంకా భయపెడతారు, ఏదైనా చేయగలుగుతారు. బై బికాస్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. నేను అనేది ఏంటంటే, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కానీ మీరు గవర్నమెంట్ రావడానికి మీతో పాటు అహర్నిశలు శ్రమించిన వాడెవడు? ఎవడు శ్రమించాడు? ఎవడు మాటలు పడ్డాడు? ఎవడు పడ్డాడు? ఈరోజు ఎంతమంది నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఎంతమంది నాయకుల మీద ఎన్ని కేసు నేను చెప్పగలను? ఎంతమంది కార్యకర్తల మీద కేసులు ఉన్నాయంటే కొన్ని వేల మందికి ఈరోజు పార్టీకి కూడా తెలియకుండా లెక్కలు లేనంత మంది పార్టీ కోసం పనిచేయడం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పక్కన పెట్టుకున్నారు. చాలామంది బాధపడ్డారు, చాలామంది అంటే చాలామంది బాధపడ్డారు. ఏ వాళ్ళ కొంపలు కదా, వాళ్ళ కుటుంబాలు కదా. నేను ఈరోజు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తా అనుకోవద్దు. టీడీపీ నుంచి పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి మీరు పదవులు ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఒప్పుకోండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమర్థులు కాదు, వీళ్ళు అసమర్థులు కాబట్టే, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు కాబట్టే, వీళ్ళు అసమర్థులు కాబట్టి వీళ్ళు పనికిరారు కాబట్టే పక్క నుంచి తెచ్చి వాళ్ళని మేము పెట్టాం, వాళ్ళ పీఠాన్ని ఎక్కించాం. వీళ్ళు అసమర్థులు, వీళ్ళు పని చేయడానికి పనికొచ్చేటువంటి వ్యక్తులు తప్ప పెత్తనాలు చేయడానికో పైనుంచి కూర్చొని అధికారాన్ని చలాయించడానికో పనికొచ్చేంత యోగ్యత కార్యకర్తలలో లేదు అని మీరు చెప్పండి. మేము ఒప్పుకుంటాం, కార్యకర్త కదండి, కార్యకర్త కదా, వాడేం పెద్ద పుడింగ్ వాడు, వాడు ఎంత వాడు కార్యకర్త తలుచుకుంటే ఏమవుద్ది అంటే, కార్యకర్త తలుచుకుంటే మహా అయితే కార్యకర్త కానీ బయటికి పోతాడు అంతే, వాడు ఏమీ కాదు. కార్యకర్తని అవమానపరిచేది నాయకులు కాదు, సాటి కార్యకర్తే. నీకేం కావాలరా, ఎమ్మెల్యే సీట్ కావాలి, ఇక నీకు ఎమ్మెల్యే సీట్ కావాలా, నువ్వు పెద్ద పుడింగివా, నువ్వు పోతే ఏమైనా ఊడుద్దా ఇట్ట అంటారు. ఎవడు పోతే ఏమూడదు, ఈరోజు నేను పోతే ఏమూడదు, రేపు నువ్వు పోతే ఏమూడదు, ఆ తర్వాత ఇంకోడమైన ఏమూడదు, ఎవడు పోయినా ఒక రోజుకి ఎవరికి ఏమీ ఊడదు. కానీ ఒకరోజు అనేది పార్టీకి అన్నీ ఊడిపోతాయి, ఒకరోజు అన్ని పార్టీకే ఊడిపోతాయి. ఎంతమంది కష్టపడిన వాళ్ళు ఈరోజు పార్టీలో ప్రభుత్వంలో విలీనమై పనిచేస్తున్నారు? పనిచేస్తున్న వాడు ఏం పని చేయబట్టి వాడికి పదవులు ఇచ్చారు? ఒక్కసారి ఒక్కరోజు మీరు మనస్ఫూర్తిగా సమాధానం మాకు చెప్పండి. నాకొద్దు సారీ సార్, ఈరోజు నేను మీ పార్టీ వాడిని కాదు, నన్ను మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్మి మీకోసం ప్రాణాలు సైతం కష్టం పక్కన పెట్టి పనిచేస్తున్నటువంటి మీ సైనికులకు సమాధానం చెప్పండి. మీకోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మీ సాటి కార్యకర్తలకు సమాధానం చెప్పండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరిని వదిలేను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిందల్లా వాళ్ళకే బాధ్యత. మీరు పార్టీలో ఈరోజు ఉన్నటువంటి అధికారం చలాయిస్తున్నటువంటి అధికారంలోకి తీసుకున్నటువంటి వ్యక్తులు ఎందుకని వాళ్ళకి ఆ పదవులు ఇచ్చారు? ఏ యోగ్యత ఉందని వాళ్ళకి ఆ పదవులు ఇచ్చారు? ఏ ఆధారాలను బట్టి, ఏ పని చేయబట్టి వాళ్ళకి ఆ పదవిలో కూర్చోబెట్టారు? నాకు దయచేసి ఈ వివరణని మీ పార్టీ వాళ్ళు చెప్తే వాళ్ళని అడిగి నేను తెలుసుకుంటాను. ఓ ఇదా దీన్ని బట్టి వాళ్ళకి ఇచ్చారని తెలుసుకుంటాను, నేను దీన్ని బట్టి వాళ్ళు ఇలా చేశారని మేము తెలుసుకుంటాం. దేన్ని ఆధారం చేసుకొని, ఏ బేస్ని ఆధారం చేసుకొని మీరు పార్టీలో పదవులని ఇస్తున్నారు?
ఏదారం చేసుకొని ఏదైనా ఎమ్మెల్యే చెప్తే ఇస్తున్నారా, ఎంపీలు చెప్తే ఇస్తున్నారా, కష్టపడేదాన్ని కళ్ళతో చూసిస్తున్నారా? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కష్టపడేదాన్ని కళ్ళతో చూసి మీరు ఇస్తున్నారా? మాకు పనితో సంబంధం లేదు, ఎవడొస్తున్నాడు యాలంపాట ఎంత పాడుతున్నారని చూసుకొని యాలంపాట తగ్గట్టు అయిన పాటలు పాడిచ్చేస్తున్నారా? ఈరోజు ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఇంకా నాకు అవసరం లేదండి. ఇంకా నా మీద మీరు అమ్మల కళ్ళు తిట్టుకోవచ్చు, విజయసాయిరెడ్డి సార్ లాంటారైతే నా మీద ఇంకా ఏకంగా కోపం పెట్టుకొని డైరెక్ట్గా నన్ను కావండి ఏసేయంగా వేసేయచ్చు, మీ ఇష్టం సార్. ఇంకా నాకేం ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయాను, మానసికంగా చచ్చిపోయాం మేము. ఎందుకంటే అంటారు చూడు గుడ్డెద్దు అంటారు, గుడ్డెద్దులాగా ఇంట్లో అదే పనిగా తిరగతా కష్టపడతా ఉండేలాగ మీకు లోకం అయిపోయాం. ఎంత లోకం అయిపోయామంటే కార్యకర్తలకు ఏదైనా గొడవ జరుగుతున్నా, కార్యకర్తలు ఏదైనా అసమ్మతి ఉన్నా పట్టించుకుంటే ఎక్కడ మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి మీరు అనుకునేటువంటి భావనలు ఇరుక్కుపోయే చూడు, అక్కడే మీరు నాయకులుగా పతనం అవుతూనే వస్తున్నారు, అక్కడే పతనం అవుతూనే దిగజారుతూనే దిగజారుగా పడిపోతూనే వస్తున్నారు.